ఈ బుడ్డోడు ఎవరనుకుంటున్నారా? వీడికి 13 ఏళ్ల వయసు. 2011 మార్చి 27వ తారీఖున పుట్టాడు. ఇంకా మీసాలు గెడ్డాలు కూడా రాలేదు, కానీ ఐపీఎల్లో పోటీ పడుతున్నాడు. 13 ఏళ్ల వయసులో మీరేం చేసి ఉంటారు ఒకసారి ఆలోచించుకోండి. ఇంకా 7వ తరగతో 8వ తరగతిలోనో మీరు ఇంకా చదువుతూ ఉంటారు. కానీ ఇప్పుడు వీడు ఆల్రెడీ టీమిండియా అండర్-19 తరపుని చెన్నైలో ఆస్ట్రేలియాలతో జరిగినటువంటి మ్యాచ్తో ఆరంగేట్రం కూడా చేసేసాడు. ఇప్పుడు ఐపీఎల్లో పోటీ పడుతున్న అతి పిన్న వయస్కుడు. ఐపీఎల్ మెగా ఆక్షన్కి అంతా సిద్ధమవుతుంది. ఇందులో 42 ఏళ్ల సీనియర్ ప్లేయర్ జిమ్మీ అండర్సన్తో ఈ 13 ఏళ్ల బుడ్డోడు కూడా పోటీ పడుతున్నాడు. బిహారీ బాబు వైభవ్ సూర్యవంశీ. ఈ వైభవ్ సూర్యవంశీ చాలా టాలెంటెడ్ ప్లేయర్గా సీనియర్లంతా చెప్తున్నారు. అండర్-19 మ్యాచ్లో కూడా అద్భుతంగా రాణించాడు. దాంతో ఈసారి ఖచ్చితంగా ఐపీఎల్లో ఈ ప్లేయర్కి చోటు ఉంటుందని భావిస్తున్నారు. ఈరోజు జరిగిన మాక్ ఆక్షన్లో కూడా వైభవ్ సూర్యవంశీకి మంచి రేటే పలికింది. దాంతో బేస్ ప్రైస్ 30 లక్షలకే వైభవ్ సూర్యవంశీని ఎవరైనా ఫ్రాంచైజీ దక్కించుకుంటారా, లేకుంటే ఇంకా మెరుగైన రేటు సాధిస్తాడా చూడాలి. మరి గత ఏడాది జనవరితో ఈ ఫస్ట్ క్లాస్ క్రికెట్లోకి ఎంటర్ అయ్యాడు. వచ్చినప్పటి నుంచే మంచి బ్యాటింగ్ నైపుణ్యంతో ఈ లెఫ్ట్ హ్యాండర్ విశేషంగా రాణిస్తున్నాడు. దానికి తగ్గట్టుగానే ఈసారి ఐపీఎల్లో ఈ బుడ్డోడు కోసం ఫ్రాంచైజీలు పోటీ పడే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. నిజంగా అలాంటి ఛాన్సే వస్తే స్టార్ ప్లేయర్లతో కలిసి ఆడేటువంటి, కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకునే ఛాన్స్ వస్తే ఇలాంటి ఆటగాడికి మరింత నైపుణ్యం సంపాదించుకోవడానికి, భవిష్యత్తులో మెరుగైన ఆటగాడిగా ఎదగడానికి అవకాశం వస్తుంది. ఇండియన్ క్రికెట్లో ఇలా చాలామంది 14 ఏళ్ళు 15 ఏళ్ళు 16 ఏళ్లకే మిరకల్ లాంటి వాళ్ళు బయటపడ్డారు. కానీ వాళ్ళ నైపుణ్యాన్ని అదే రీతిలో పెంచుకుంటూ ఇంటర్నేషనల్ క్రికెట్లో కూడా ప్రదర్శించడంలో విఫలం చెందారు. మరి వైభవ్ సూర్యవంశీ వాళ్ళందరికీ భిన్నంగా తనకున్నటువంటి నైపుణ్యాన్ని మెరుగుపరుచుకుంటూ మంచి ఆటగాడిగా ఎదగడానికి కృషి చేస్తాడా? ఉత్తమమైనటువంటి ఆటగాడిగా తను మెరుగులు దిద్దుకుంటూ ముందుకు సాగాలంటే మరింత మంచి అవకాశాలు రావాల్సి ఉంటుంది. ఇప్పటికే అండర్-19 జట్టులో 13 ఏళ్ల వయసు నుంచి ఆడుతున్నటువంటి తరుణంలో ఇప్పుడు ఐపీఎల్లో కూడా ఛాన్స్ వస్తే వైభవ్ సూర్యవంశీ లాంటి బిహారీ బాబు మరింత మంచి ప్లేయర్గా ఎదిగేందుకు అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. ఇందులో ముఖ్యంగా మరొక ముఖ్యమైనటువంటి గమనించాల్సిన విషయం ఏంటంటే సీనియర్ ఆటగాడికి వైభవ్ సూర్యవంశీకి మధ్య ఏకంగా 29 ఏళ్ల వైరుధ్యం ఉంది. 29 ఏళ్ల గ్యాప్ కనిపిస్తుంది. ఇంత గ్యాప్ గతంలో ఇప్పుడు ఏ ఐపీఎల్లో కూడా లేదు. ఈసారి వైభవ్ సూర్యవంశీని ఏ ఫ్రాంచైజీ దక్కించుకుంటుందో చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.